వెల్దుర్తి మండల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, మెదక్ డీసీఓ మండల స్పెషల్ ఆఫీసర్ పద్మ, ఎంఆర్ఓ ఆనందరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, గ్రేవ్ యార్డ్స్, రైతు వేదికలు, సీసీ రోడ్లు, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. పనులు చేస్తున్నప్పుడు ఇబ్బందులు సర్వసాధారణమైనప్పటికీ వాటిని అధిగమించి ఈ పనులన్నీ పూర్తి చేసి బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా రైతులకు పొలాలలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతు కళ్ళాలు ఏర్పాటు చేసుకోవాలని, వెల్దుర్తి మండల వ్యాప్తంగా 172 శాంక్షన్ అయ్యాయని, వాటిని కట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆమె తెలిపారు. కొన్నిటికి డబ్బులు తొందరగా రాగానే విధంగా మనము సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఉంటాయి కానీ మనము ఇప్పుడు ఇబ్బంది పడినా కానీ మనం మన పీరియడ్లో చేసేవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా మనము ఈ పేరుండే విధంగా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఏ సర్పంచ్ కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఇంత మంచి ఛాన్సులు రావు. ప్రాబ్లం ఉందన్నారు, అది కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఐడెంటిఫై చేసి మీకు ఇచ్చారు. సో అది కూడా ఇమ్మీడియట్గా మీరు యాజ్ పర్ నామ్స్ ఏదైతే ఇచ్చారో మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాని ప్రకారమే మీరు చూసుకొని అంటే బడ్జెట్ లోపలే మీరు చేసుకోండి. బడ్జెట్ అయిన తర్వాత మాకు ఇంత అయింది, మాకు గవర్నమెంట్ ఫంక్షన్ లేదని అలాంటి కంప్లైంట్స్ రాకుండా ఏది కూడా మీరు ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని ఒక రిజిస్టర్ లాగా పెట్టుకొని ఏది కూడా మోసుకొని కూడా అలా చేసుకుంటే ఎక్కడ ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది.